ఇది బొంతు రాజేశ్వరయ్య గారి ఇల్లు. ఆవిడ జ్ఞాపకార్థం చూసారా ఆ రోజు అలా నిలబెట్టుకోబట్టికి ఈరోజు ఆ అమ్మాయికి ఇంకా అనకండి అవసరం. ఆ తలుపు తీయండి, అట్నుంచి వస్తాను. అప్పలారి గారు లైట్లు వేయండి, తలుపులు తీసి లైట్లు తీయండి, లైట్లు వేయండి. ఇది బొంతు వీధి, నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన వీధి. ఇది మా ఇల్లు, అంటే మా అమ్మ కట్టించింది. అన్నీ పట్టిపోయింది. అది మీ వాడు మొబైల్ లైట్ ఆన్ చేయండి. మీ దాంట్లో మొబైల్ లైట్ ఉంటుంది కదా, ఆన్ చేసి పెట్టి చూపించండి. తిప్పండి, అట్లా తిప్పండి. మీ పక్క వచ్చాను, నా వెనక్కి వచ్చాను. ఇప్పుడు నా వెనక నుంచి వేయండి లైట్. ఇవన్నీ మా అన్నీ చేసినాయి. తాళం ఇక్కడ ఒక ముందు పెట్టేసింది. అది రండి, కండరకు లైట్ రండి. లైట్ లేదు, మీ మొబైల్ లైట్ ఆన్ చేయమా. పట్టుబడి ఉంటుంది, మీరు వెనక రండి. అప్పలేదు కదా, ఫ్లాష్ లేదు వీడియో కదా తీసుకున్నాను నేను. వీడియో ఫ్లాష్ ఆన్ అవుతుంది. కెమెరాకి నా కెమెరా తీస్తుంది, వాట్సాప్ చేస్తాను కదా. తీయండి, చెప్తా. అది ఎలా చేశారు వస్తుంది. నేనే తీయాలి. ఆ కిటికీలు తీయండి బయట నుంచి. అలాగే అర్థం పట్టిపోయినట్టుంది అది. అర్థం చిరిగిపోయింది అప్పుడు చిరిగిపోయి. ఓకే, రైట్ రైట్ సార్. ఈ తలలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి దాని తలలు ఉన్నాయి. ఏది వైట్ జరుపుకోండి బాబు. కడువ పైన ఏంటి, చాప ఏంటది? చాప ఇంకేం కదా, నాకు ఏం వద్దు బాబు. ఫ్యాన్ ఒకటి ఉంది అంతే. ఆ ఫ్యాన్ కూడా బా ఆర్టీటెక్ ఇచ్చి 10,000 ఇచ్చి మంచి ప్లాన్ వేయించాయి దీన్ని. అది డబ్బులు లాభం వస్తుందని 11,500 కొన్నాడండి. ఏది సత్యబాబు గారు తమ్ముడిది. ఇంకెవరు ఎవరు పెట్టినా పెద్దకి వెళ్తుండ్రు అమ్ముకోలేకపోయి పద్మావతి.
అలా అక్కడ లాభం వచ్చిందండి బంగారా సెంటర్లో 20 లక్షల లాభం వచ్చిందండి అలాగే వస్తుందనుకున్నాను.